బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి అభిమానులందరూ కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ షర్మిలను గెలిపించాలని విజయమ్మ కోరారు. రాజశేఖర్ రెడ్డి లాగానే షర్మిలను కూడా ఆదరించి ఆశీర్వదించాలని ఆమె విన్నవించారు. యావత్ కడప ప్రజలందరూ షర్మిలను గెలిపించాలని కోరారు. షర్మిల విజయాన్ని కాంక్షిస్తూ విజయమ్మ ఓ వీడియోను విడుదల చేశారు. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి, యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా అక్కును తెచ్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని మేము వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి, యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా అక్కును తెచ్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని మేము వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ షర్మిలను గెలిపించాలని విజయమ్మ కోరారు. రాజశేఖర రెడ్డి లాగానే షర్మిలను కూడా ఆదరించి ఆశీర్వదించాలని ఆమె అన్నారు. యావత్ కడప ప్రజలందరూ షర్మిలను గెలిపించాలని ఆమె ఒక వీడియో సందేశాన్ని అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదాంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్లో, రాజకీయ పార్టీలో, వైఎస్ కుటుంబంలో మరొక కీలకమైన పరిణామం ఈరోజు చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో వైఎస్ కుమార్తె షర్మిల కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. షర్మిలని గెలిపించాలని చెప్పి కూడా కొద్దిసేపటిమే విదేశాల్లో ఉన్న విజయమ్మ ఒక వీడియోని విడుదల చేశారు. రాజశేఖర రెడ్డి మాదిరిగానే షర్మిలను కూడా ఆదరించాలి. షర్మిల మీ అందరికీ అండగా ఉంటుంది, పార్లమెంట్కి పంపించే మీ సమస్యలపై పోరాడుతుంది. అలాగే రాజశేఖర రెడ్డి అభిమానులు, అలాగే కడప ప్రజలందరూ కూడా షర్మిలని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించాలని చెప్పి కూడా ఆ మైతే పిలుపునివ్వటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకుండానే విజయమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న ఆమె కుమార్తె షర్మిల గెలుపు కృషి చేయాలని చెప్పి వీడియో సందేశం ఇవ్వడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిపోయింది. నాగరాజు, శివ, ఇంకొక విషయం చెప్పండి. ఇప్పటికే షర్మిల నేరుగా టార్గెట్ చేస్తున్నారు, న్యాయాన్ని గెలిపిస్తారా అన్యాయాన్ని గెలిపిస్తారంటూ కూడా ఆమె ప్రచారాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో విజయమ్మ షర్మిల వైపు నిలబడ్డాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఇప్పటికే రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా షర్మిల, విజయమ్మ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపుగా తీరిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో దానికి అనుగుణంగానే ఇటీవల జరిగిన పరిణామాల్ని మనం బేరేజ్ వేసుకుంటే, మరొక వైపు గత ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి పేరుని నిత్యం వినియోగించిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచార సభలో ఎక్కడా కూడా నేను రాజన్న బిడ్డని అని చెప్పి కూడా చేయలేదు, మీ బిడ్డ సంక్షేమ కార్యక్రమాలు చేశారు, మీ బిడ్డను ఆశీర్వదించండి అని మాత్రమే ఆయన ప్రచారం నిర్వహించారు. సో దానికి కంటిన్యూషన్ గానే రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగింది. ఆమెను గెలిపించాలని చెప్పి కూడా విజయమ్మ డైరెక్ట్ గానే పిలుపునివ్వటం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం పెద్ద దెబ్బగా కూడా మనం భావించాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో విజయమ్మ షర్మిల కీలకంగా ప్రచారం నిర్వహించి స్టార్ క్యాంపెయిన్ల మాదిరిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపు కృషి చేశారు. ఇప్పుడు అదే ఇరువురు నేతలు జగన్మోహన్ రెడ్డి